ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మీరే సాయి 939 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. అబ్దుల్తో పాటు చెంపా కేశవ్ మరలా బాయజమ్మ ఇంటి వద్దకు చేరుకోగా వెంటనే అబ్దుల్ సాయి ఇలా పిలవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు. ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి, ముఖ్యమైన పని ఉంది అందుకే పిలిపించాను అనగా వెంటనే బాయజమ్మ, సాయి మీరు చెప్పే పని కంటే ముందు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చెంపా కేశవ్ నాకు విషయం తెలియపరిచారు, దాని గురించి చర్చించాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి, చూడండి బాయజమ్మ, మీరు మాట్లాడాలనుకునే దానికంటే ముందు నేను కొన్ని వస్తువులు తీసుకొని ఒక ప్రదేశానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. మన అందరం ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళడం చాలా అవసరం, రండి అని అంటారు. వెంటనే వాళ్ళంతా, సాయి ఏమిటి ఈరోజు ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని అలా మౌనంగా సాయి వెనక వెళ్తారు. ఇంతలో మరోవైపు కొత్తగా వచ్చిన వైద్యుడు అలా తన క్లినిక్కి సంబంధించిన ఒక బోర్డుని అలా పెట్టమని తన శిష్యునికి ఆదేశించి, ఈరోజు నుంచి ఈ గ్రామంలోని వారందరికీ ఇక్కడ ఆంగ్లేజీ సర్కార్ వారికి సంబంధించిన ఒక క్లినిక్ ఉంది, అలాగే అందరూ ఇక్కడికి వైద్యం చేయించుకోవడానికి రావాలి అని తెలియాలి అని అంటారు. ఇంతలో అలా సంతాజీ చూసి, అంటే ఈ షీడీ గ్రామానికి మరో కొత్త వైద్యుడు వచ్చారన్నమాట, ఈ విషయాన్ని నేను వెంటనే కులకర్ణి సర్కార్ గారికి చెప్పాలి. కులకర్ణి సర్కార్ గారికి ఇప్పుడు ప్రస్తుతం వైద్యం ద్వారానే చాలా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అతని దగ్గరికి వచ్చేవారంతా ఇక ఆంగ్లేజీ ప్రభుత్వం వారు పెట్టారన్న ఈ వైద్యశాలకి రావడానికి అలవాటు పడ్డారంటే ఇక అప్పుడు సర్కార్ గారి పరిస్థితి ఏమిటో వెంటనే వీలైనంత త్వరగా తెలియపరచాలి అని అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటాడు. ఇంతలో అలా వైద్యుడు, చూడు ఇక్కడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వీలైనంత త్వరగా చూడు అని అలా మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు అతని కుమారుడు తనకి ఎంతో ఇష్టమైన మృదంగాన్ని అలా సంగీత సాధనాన్ని పక్కకు పెడుతూ ఉండగా, ఇంతలో తండ్రి చూడు ఆ సంగీత సాధనాన్ని నాకు ఎదురుగా కనిపించేటట్టు ఉంచవద్దు, నాకు అసలు అది కనిపించడం ఏమాత్రం ఇష్టం లేదు అనగా వెంటనే కుమారుడు, మీకు తెలుసా నాన్నగారు, సాయి ఏమన్నారు, సంగీత సాధనం కూడా ఒక మంచి వైద్యం లాంటిది, మనం చక్కగా దాన్ని సాధన చేస్తూ నలుగురికి వినిపించే ప్రయత్నం చేశామంటే వారి హృదయాల్లో ఉన్న బాధంతా తగ్గిపోతుందని చెప్పారు, మరి మీరేమిటి ఇలా అంటారు అనగా వెంటనే అతను, నీకు ఎంత ధైర్యం, నీవు నాకు ఎదురు సమాధానం చెప్తున్నావు, నీవు బాగా చదువుకొని గొప్పవాడివి, నాలాగా వైద్యుడివి అయినట్టయితే మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, ఇలా సంగీతం వాయించుకుంటూ మృదంగ వాయిద్యాల చుట్టూ ఈ యొక్క పాటలు పాడుకుంటూ తిరిగితే దానివల్ల నీకు ఎటువంటి లాభం ఉండదు, చెప్తుంది అర్థమవుతుందా, వెంటనే ఆ సంగీత సాధనాన్ని ఇక్కడి నుంచి పక్కకు తీసుకొని వెళ్ళు అని కోప్పడతాడు. ఆ పిల్లవాడు చేసేదేమీ లేక తండ్రి చెప్పారని మౌనంగా దాన్ని లోపలికి తీసుకొని వెళ్తారు. ఇంతలో అతను, నా కుమారుడిని ఎలాగైనా మార్చాలి అని చెప్పి అలా అభిప్రాయపడుతూ ఆలోచనలో నిమగ్నమవుతారు. మరోవైపు జిప్రి ఆ ఇంటిని ఎలా శుభ్రం చేయాలా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉండగా, ఇంతలో ఇంటి పక్కన మహిళ చేరుకొని, ఎప్పుడొచ్చావు జిప్రి అని ఆప్యాయతగా పలకరిస్తుంది. వెంటనే జిప్రి, ఇప్పుడే వచ్చాను పిన్ని, కొంచెం నాకు చీపురు ఇస్తారా అని అడగ్గా వెంటనే ఆమె అలాగే అని చెప్పి చీపురు తీసుకువచ్చి అలా ఇచ్చి, ఏమిటి నీవు, నీ కూతురు మాత్రమే కనిపిస్తున్నారు, నీ భర్త రాలేదా అని అడుగుతారు. వెంటనే ఆమె, లేదు అతను ముఖ్యమైన పని మీద ఉండి రాలేకపోయారు అని చెప్పగా వెంటనే అలా ఆమె సరే అని చెప్పి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో జిప్రి అలా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయబోతూ, నీవు నాకు సహాయం చేసేదేమైనా ఉందా లేదా అంటూ తన కూతురు మాట్లాడకపోవడంతో ఆమెతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తూ, ఇప్పుడు ఇద్దరం కలిసి పనిచేశాము అంటే ఇక్కడ మొత్తం త్వరగా శుభ్రం అయిపోతుంది, కేవలం నేను ఒక్కదాన్ని చేయాలి అంటే చాలా సమయం పడుతుంది, ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఎవ్వరూ నివాసం ఉండటం లేదు కాబట్టి మనం దీన్ని మొదట నీటిగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది, వీలైనంత వరకు నాకు సహాయం చేస్తే పని త్వరగా పూర్తవుతుంది లేదంటే ఆలస్యం అవుతుంది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా, కూతురు ఏమీ మాట్లాడకుండా అలా వినిపించినట్టుగా ఉంటుంది. వెంటనే జిప్రి, నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, నేను ఒంటరిగా అయినా నేను దీన్ని శుభ్రం చేసుకోగలను అని అలా పని మొదలు పెట్టబోగా, నీకు అందరూ సహాయం చేస్తారు జిప్రి
అని మాటలు వినిపిస్తాయి. అవి సాయి మాటలని చెప్పి ఆమె అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ బాయిజామ్మ, చెంప, కేశవ్ తాత్య వల్ల అందరూ అలా ఎదురుగా వచ్చి నించుంటారు. వెంటనే ఆప్యాయతగా సాయి ఆమెని పలకరిస్తారు. అలాగే వారందరూ కూడా ఆమెను పలకరిస్తారు. ఇంతలో చెంప, సాయి నేను అసలు ఒక ఫూల్లాగా ఆలోచించాను, మేము నీకు తెలియపరచాలనుకున్నాము జిప్రీ ఇలా గ్రామానికి వచ్చింది అని, కానీ అసలు మీరు సర్వాంతర్యామి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, మేము చెప్పనవసరం లేదు అనే విషయాన్ని మేము గ్రహించలేకపోయాము. నీవు ఇక్కడికే తీసుకువస్తున్నావని తెలియక ఏమిటి సాయి ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నారు అని మేము ఇందాకటి నుంచి ఆలోచిస్తూ ఉన్నాము అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో సాయి అలా లోపలికి వెళ్ళి ఆమె ఆప్యాయతగా పలకరించి నీవు షిర్డీకి వచ్చావు, మరి నీ స్నేహితులని కలవాలనుకోలేదా అని అడుగుతారు. వెంటనే ఆమె భావోద్వేగానికి గురి అవుతూ సాయికి నమస్కరించబోతుంది. సాయి నువ్వు ఎల్లవేళలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండాల్సి ఉంటుంది అని అంటారు. ఆ తర్వాత చూడు లిఖిత, భగవంతుడు అన్ని ప్రదేశాలలో ఉండలేరు కాబట్టి తల్లిని సృష్టించారు. తల్లికి ఎప్పుడు బాధ కలిగేలాగా నీవు ప్రవర్తించకూడదు, వీలైతే సహాయం చేయాలి, లేదంటే మౌనంగా ఉండాలి, అంతేకాని తల్లి మనసు నొచ్చుకునేలాగా ప్రవర్తించకూడదు. తల్లి నీకు కావలసినవి అన్నీ అందజేస్తూ ఉంటుంది కదా, నీవు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆమె నీకు ప్రేమని పంచిపెడుతుంది. అలాగే నీ చిన్నతనం నుండి నీ ఆలన పాలన చూసుకుంటుంది, నీకు కావలసినవి అన్నిటినీ అందజేస్తుంది. అందరికంటే ముఖ్యమైన వ్యక్తి తల్లి, అలాంటప్పుడు ఆమెని నీవు బాధ కలిగించడం ఎంతవరకు సమంజసం? నీవు ఇంత చక్కగా పెరుగుతూ ఉన్నావు కాబట్టి నీకు ఆమె మంచి అలవాట్లని అలాగే అన్ని పద్ధతులని అలవాటు చేస్తుందని ఒక గుర్తు. కాబట్టి నీవు వీలైనంత వరకు తల్లికి ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ ఉండాల్సి ఉంటుంది అని చెప్పగా వెంటనే ఆ అమ్మాయి తన తప్పును తెలుసుకొని, అమ్మా నన్ను క్షమించు, నేను నీతో ఇందాక అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది, నేను ఇప్పుడు నీకు మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నాను, నేను నీకు ఇప్పుడు సహాయం చేస్తాను, ఈ ఇల్లు మన ఇద్దరం కలిసి మనం చక్కగా బాగు చేద్దాము, ఆ తర్వాత మనం ఇక్కడే నివాసం ఉందాము అని అంటుంది. వెంటనే అలా జిప్రీ కూడా సంతోషంగా ఉంటుంది. ఇంతలో సాయి, కేవలం మీ ఇద్దరు మాత్రమే కాదు, మేము అందరం కూడా మీకు సహాయం చేయడానికి వచ్చాము అనగా, ఇంతలో తాత్య, చెప్పు, చిన్నతనంలో నీవు అందరినీ ఆదేశించేదానివి కదా, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నువ్వు ఆదేశించడం మేము అందరం చకచకా పనులు చేయడం అని అంటారు. వెంటనే జిప్రీ, అయినా మీకెందుకు శ్రమ, నేను చేసుకుంటాను కదా అని అంటుంది. వెంటనే వాళ్ళంతా, లేదు లేదు, శ్రమ అని ఎలా అనుకుంటాము, నీవు మా చిన్ననాటి స్నేహితురాలివి, అటువంటి నీకు మేము సహాయం చేయాల్సిందే అని వాళ్ళు పట్టుపడతారు. మరోవైపు కులకర్ణి సర్కార్ వద్దకు ఒక వ్యక్తి చేరుకుని, చూడండి సర్కార్జీ, నాకు చాలా కాలంగా కాలు నొప్పి ఉండింది, దానికోసం నేను ఎన్నో మందులు వాడాను, ఎంతోమంది వైద్యులని సంప్రదించాను, చాలా డబ్బు ఖర్చు చేశాను, కానీ నా నొప్పి మాత్రం తగ్గనే లేదు, ఎప్పుడైతే నేను మిమ్మల్ని వచ్చి కలిసి మీ ఔషధం వాడడం మొదలుపెట్టానో అప్పటి నుంచి నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది, కేవలం నాకు ఇప్పుడు 3 నెలల్లో ఆ నొప్పి మటుమాయం అయిపోయింది, అందుకే నేను చాలా సంతోషంగా ఇప్పుడు మీకు బహుమతి రూపంలో ఒక కానుక అందజేయాలని వచ్చాను అని అతనికి తోచినంత డబ్బు ఇచ్చి, ఇదిగోండి, నాకు ఎంతో సంతోషం కలిగింది, ఆ సంతోషాన్ని నేను మాటల రూపంలో వ్యక్తపరచలేను కాబట్టి నా తరపున నేను మీకు ఒక చిరుకానుక అందజేస్తున్నాను అని తన సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. ఈ సంభాషణని అలా తేజస్వి వింటుంది. మరోవైపు సాయి, చూడు జిప్రీ, నీవు నీ సంతోషాన్ని దగ్గర వారితో పంచుకోవడం అది సర్వసాధారణం, కానీ ఎప్పుడైతే మనకి బాధ కలుగుతుందో ఆ బాధని కేవలం మనం అతి దగ్గర వారితో మాత్రమే పంచుకోగలుగుతాము. నీవు ఇప్పుడు నీ బాధని మాతో పంచుకోలేకపోయినప్పటికీ కూడాను మేము నీకు సొంత వారమే కాబట్టి నీకు ఈ కఠినమైన సమయంలో సహాయం చేయదలిచి మేమే వచ్చాము, అటువంటప్పుడు నీవు కాదు అనకుండా మా సహాయాన్ని స్వీకరించాల్సి ఉంటుంది, ఈ రోజున నీకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, ఆ విషయం గుర్తు చేస్తూ మేము అందరం నీకు ఈ విధంగా సహాయం చేయాలని వచ్చాము, కాదని మాత్రం మనవద్దు అని అంటారు.
వెంటనే ఆమె కానీ అని మాట్లాడబోగా ఇంతలో కేశవ తాత్య ఇద్దరూ, చూడు చిన్నతనంలో నీవు ఎంతో చక్కగా మాతో కలిసిపోతూ మాకు ఎన్నోసార్లు సహాయం చేశావు, అటువంటప్పుడు నీకు సహాయం చేసే అవకాశం మాకు ఇప్పుడు లభించింది, ఇప్పుడు మేము దాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాం అని అంటారు. ఇంతలో సాయి, చూడు జిప్రి, నీవు కాదని మాత్రం అనవద్దు, రామాయణంలో రాముడికి కూడా అందరూ సహాయం చేయబట్టి లంక నుంచి సీతాదేవిని తీసుకురాగలిగారు. లంక దగ్గరికి చేరుకోవడానికి అప్పుడు రామసేతు నిర్మాణం చేపట్టడం కోసం రాముడు అందరి సహాయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనింది. వానరులు అలాగే ఉడత ఇలా ప్రతి ఒక్కరూ సహాయం చేశారు కాబట్టి వీలైనంత త్వరగా రామసేతు నిర్మాణం అనేది పూర్తయింది. ఆ రోజున రాముడు సహాయం వద్దు అనుకొని ఉండి ఉన్నట్టయితే ఇప్పటికీ ఎంతకాలం పట్టి ఉండేది ఒకసారి ఆలోచించు. అదేవిధంగా ఇప్పుడు స్వయంగా మేము అందరం కలిసి నీకు సహాయం చేయడానికి వచ్చాము కాబట్టి నీవు మాత్రం ఇప్పుడు కాదు అని చెప్పడానికి వీల్లేదు అని చెప్పి సాయి నచ్చజెప్తారు. ఆమె ఇక ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇంతలో అబ్దుల్, చూడు జిప్రి, నీవు నాకు ప్రతి సంవత్సరం రాఖీ కడుతున్నావు, అటువంటప్పుడు నీ కష్టసుఖాలని నీవు నాకు చెప్పకపోయినా కూడా సాయి నాకు ఇప్పుడు తెలియపరిచారు. ఇకపోతే స్నేహితులు వీళ్ళ అందరూ నీతో పాటు కలిసి చిన్నతనం నుంచి చదువుకున్నారు, మీరు అందరూ ఒకచోట పెరిగారు, ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో ఒకటిగా కలిసి ఉన్నారు, ఆడుకున్నారు, అలాగే చిన్నతనం బాల్యాన్ని అంతా పంచుకున్నారు. అటువంటప్పుడు నీ కష్టాలని కూడా ఈ రోజున వారు పంచుకోవాలని వచ్చినప్పుడు నీవిలా కాదు అని చెప్పి వాళ్ళని పంపవేస్తే వారి మనసు నొచ్చుకునే ప్రమాదం ఉంది, కాబట్టి అందరూ స్వయంగా నీకు సహాయం చేయాలనుకుంటున్నారు అని అలా వారు నచ్చజెప్పుకుంటారు. ఆ తర్వాత ఇక ఏం చేయలేక సరే అని చెప్పి తలా ఒక పని చేయడం మొదలు పెడతారు. మొదట అలా ఆ ఇంట్లో ఉన్న పాత వస్తువులు సామాగ్రి వాటన్నిటినీ ఇంటి నుంచి కేశవ తాత్య వీళ్ళంతా బయటకు తీసుకొని వెళ్తారు. అలా దుమ్ము దూపడం అలాగే అక్కడ ఉన్న గోడలన్నిటినీ నీటిగా శుభ్రపరచడం ఇలా తలా ఒక పనిలో నిమగ్నం అయిపోతారు. ఇంతలో కేశవ్ ఇంటి బయట శుభ్రం చేస్తూ ఉండగా వెంటనే అటువైపు వెళ్తున్న సంతాజీ చూసి ఇదేమిటి, ఈ జిప్రి ఇంటి వద్ద ఇతను ఇలా శుభ్రం చేస్తున్నాడు అని అలా కనిపించకుండా నక్కి చూస్తూ ఉంటారు. ఇంతలో కేశవ్ ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేసి ఆ తర్వాత కొత్త వస్తువులని అలా తీసుకువచ్చి జిప్రికి ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని ఇంట్లోనికి కావాల్సిన దుప్పట్లు అలాగే చాప వాటన్నిటినీ తెచ్చివ్వడం కూడా వెంటనే చూసి ఇదేమిటి, ఈ జిప్రి చాలా కాలం తర్వాత ఇక్కడికి వచ్చిందనమాట, అంటే ఖచ్చితంగా సర్కార్ కుమారుడు ఆమెకి సహాయం చేస్తున్నాడా అని చెప్పి వెంటనే ఈ విషయాన్ని నేను వీలైనంత త్వరగా సర్కార్ గారికి తెలియపరచాలి అని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తారు. ఇంతలో అలా జిప్రి లోపలికి వెళ్ళేసరికి ఆప్యాయతగా పాయజమ్మ అలా జిప్రి కూతురికి తినిపిస్తూ కనిపిస్తుంది. సాయి ఇలాగే అబ్దుల్ తాత్య తలా ఒక పని చేసి ఆ ఇంటిని వీలైనంత త్వరగా దాన్ని చక్కగా సర్దుతారు. అలా ఆమె చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు సంతాజీ పరిగెడుతూ వెళ్తూ ఉండగా పంతాజీ కనిపిస్తాడు. వెంటనే వాళ్ళ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని పిలుచుకుంటూ ఎదురుగా పరిగెడుతూ అలా ఒకరినొకరు తాకబోయే సమయానికి బురద ఉంది అనేది చూసుకోకుండా బురదలో అలా జారి పడతారు. లేకపోతూ ప్రయత్నం చేయబోగా మరలా జారి పడతారు. అలా 4-5 సార్లు జరిగిన తర్వాత నీకు తెలుసా నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వస్తున్నాను అనగా ఏమిటా విషయం అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు కులకర్ణి సర్కార్ వచ్చిన వ్యక్తితో, చూడండి, మీరు భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యానికి పాల్పడినప్పటికీ భయపడకుండా నా దగ్గరికి రండి, అలాగే మీ బంధువులకి మీ చుట్టుపక్కల వారికి కూడా తెలియపరచండి, నేను వీలైనంత త్వరగా చక్కగా వైద్యం చేసి అందరికీ నయమయ్యేలా చేస్తాను అని చెప్పగా వెంటనే అతను నేను తప్పకుండా చేస్తాను, ఇక బయలుదేరుతాను, నాకు సెలవు ఇప్పించండి అనగా హరి ఓం అని అంటారు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా సంతోషంగా అలా తేజస్వితో, చూసావా నేను ఎంత చక్కగా వైద్యం చేస్తే అతనికి అంత త్వరగా నయమైతే నాకు బహుమతి రూపంలో డబ్బు కూడా ఇచ్చాడు, అంటే ఎంతోమంది నన్ను కలవడానికి వైద్యం చేయించుకోవడానికి ఇక్కడికి వస్తారు, అది నా యొక్క
గొప్ప ప్రాధాన్యత అతను సాధారణమైన వ్యక్తి కాదు, గొప్ప వ్యాపారవేత్త. అతనికి ఎంత డబ్బు ఖర్చు పెట్టే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది వైద్యుల్ని కలిసినప్పటికీ కూడా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో నా దగ్గరికి వచ్చాడు. కేవలం 3 నెలల్లో అతని యొక్క అనారోగ్యం నేను దూరం చేసేశాను అనగా వెంటనే తేజ్వి, చూస్తుంటే మామయ్య గారు మీకు ఉన్నంత సామర్థ్యం ఇక ఎవ్వరికీ లేనట్టుగా ఉంది అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, నా యొక్క సామర్థ్యం తెలియకనే కొంతమంది తప్పుగా అభిప్రాయపడుతూ ఉంటారు. అసలు నేను వైద్యం చేయడాన్ని ఎవ్వరూ ఎవరితోనూ పోల్చుకోలేరు. నేను అంత పటుష్టం ఉన్న వ్యక్తిని ఆయుర్వేదంలో. నేను చక్కగా అన్ని వనమూలికలని చేర్చి నేను జాగ్రత్తగా వైద్యం చేశాను అంటే ఎటువంటి రోగమైనా నయమైపోవాల్సిందే అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే తేజస్వి, నిజంగానే మీకు ఆయుర్వేదంలో అంత పటుత్వం అలాగే అంత సామర్థ్యం ఉన్నది నిజమే అయినట్టయితే ఈ షేడి గ్రామంలోని ఎక్కువ మంది ప్రజలు ఆ బైరాగి దగ్గరికి ఎందుకు వెళ్తున్నట్టు మామాజీ అని అంటుంది. వెంటనే కులకర్ణి సర్కార్, ఈ గ్రామంలో ఉన్న పేద ప్రజలు నాకు డబ్బు చెల్లించాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు కనీసం వైద్యం కూడా తెలియని ఆ బైరాగి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. అలాగే వాళ్ళు మూఢనమ్మకాలు నమ్మి మోసపోతున్నారు. నిజానికి వాళ్ళ ఎవ్వరికి తెలీదు, వాళ్ళకి వైద్యం అందినప్పుడు మాత్రమే వాళ్ళు సరిగ్గా ఉంటారని. అందుకే కదా ఎప్పుడు పడితే అప్పుడు రోగాల బారిన పడుతున్నారు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో సంతాపంతా చేరుకొని సర్కార్ సర్కార్ ఇక మీదట వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు అని మాట్లాడుతూ ఉంటారు పెద్దగా అరుస్తూ. ఇంతలో కులకర్ణి సర్కార్ వారిని అలా బయటకు వెళ్ళి బురద బొట్టలతో ఉండడాన్ని చూసి హరివోం హరివోం ఏమిట్రా అవతారం అని కోప్పడతాడు. వెంటనే సంతాపంతా ఇద్దరు, సర్కార్ ఇది కాదు, మేము మీతో ఒక ముఖ్యమైన విషయం తెలియపరచాలని చెప్పి ఇలా హడావిడిగా వస్తూ బురదలో పడ్డాము అని చెప్పగా వెంటనే కులకర్ణి సర్కార్, ఏం సమాచారం తెచ్చారో చెప్పి తగలడండి అని కోప్పడతారు. ఇంతలో పంతాజీ, సర్కార్ ఇప్పటి నుంచి మీ దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి ఏ ఒక్కరూ కూడా రాకపోవచ్చు, మీరు డబ్బుని అడుగుతారు కాబట్టి అనగా వెంటనే కులకర్ణి సర్కార్, ఒక్క రోజన్నా ఏదైనా తీపి కబురు చెప్తారా అంటే ఎప్పుడు చేదు కబురే తీసుకొచ్చి తగలాడతారు అని చెప్పి అతన్ని కొట్టి ఏం జరిగిందో చెప్పి తగలడు అని పెద్దగా అరుస్తాడు. వెంటనే పంతాజీ, సర్కార్ విషయం ఏమిటి అంటే ఆంగ్లేజీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక వైద్యుడు మన గ్రామానికి వచ్చి ఇప్పుడు వైద్యశాలని ఆరంభించాడు. ఈ రోజు నుంచి అక్కడ గ్రామంలోని వారందరికీ ఉచిత వైద్యం అందుతుంది అని చెప్పి అక్కడ అతను బోర్డు కూడా పెట్టారు. ఇక మీదట దాదాపు షిరిడీలోని వారంతా అక్కడికి వెళ్ళే ఆస్కారం ఉండి ఉండొచ్చు, కొద్ద గొప్ప మీ దగ్గరికి వచ్చేవారు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతారేమోనన్న భయంతో నేను మీకు ఈ విషయం చెప్పాలని వచ్చాను. ఒకవేళ అదే జరిగింది అంటే ఇక శాశ్వతంగా మీ దగ్గరికి వచ్చేవారు తగ్గిపోతారు, మీ ఆదాయం కూడా పడిపోతుంది అని కోపంగా చెప్తారు. ఇంతలో కులకర్ణి సర్కార్ వాళ్ళని కోపంతో అలా కొడుతూ, ఒక్కరోజన మంచి సమాచారం తెచ్చి తగలడింది లేదు, ఆయన సంతాజీ ఇందాక నుంచి నువ్వేదో చెప్పాలంటున్నావు, నువ్వు తెచ్చింది ఏంటిది అనగా వెంటనే అలా అతను, జిప్రీ ఉంది చూసారా, చిన్నతనంలో పిడకలు అమ్ముకుంటూ ఉంటుంది, ఆమె శాశ్వతంగా తన కూతురుతో పాటు అత్తవారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసినట్టుగా ఉంది. వెంటనే కులకర్ణి సర్కార్ ఆవేశంగా, పేదది అది ఇక్కడికి రావడం వల్ల నాకు జరిగిన నష్టం ఏమిటి, అసలు నీవు నాకు ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నావు అని కోపడతాడు. వెంటనే సంతాజీ, సర్కార్ విషయం ఏమిటి అంటే మీ సుపుత్రుడు కేశవ్ స్వయంగా ఆమెకి శుభ్రం చేసుకోవడంలో సహాయం చేయడంతో పాటు ఆ ఇంటికి కావాల్సిన కొత్త వస్తువులు సామాగ్రి వాటన్నిటినీ తన సొంత డబ్బు ఖర్చు పెట్టి కొని ఇవ్వడం స్వయంగా నేను చూశాను. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే కేశవ్ ఆ బైరాగి మాటలు విని ఖచ్చితంగా అన్ని విధాలుగా డబ్బుని వృధా చేస్తున్నాడని నా అభిప్రాయం. చిన్ననాటి స్నేహాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగో కేశవ్ ఇచ్చిన వాటన్నిటినీ ఆమె తీసుకుంటుంది. ఈ విధంగా చూస్తూ పోతే నష్టం మనకే కదా, అందుకే నేను ఈ సమాచారాన్ని మీతో చెప్పాలని వచ్చాను అని చెప్పగా వెంటనే కులకర్ణి సర్కార్, అయినా ఎప్పుడైతే కేశవ్ ఆ బైరాగితో చేరాడో అప్పటి నుంచి నా మాట వినడమే లేదు. ఏముందిలే, సముద్రంలో కొద్ది నీరు తగ్గినంత మాత్రాన మనకేమైనా నష్టం పోతుందా? మొదట ఆ వైద్యుడు ఇక్కడికి రావడం వలన
మనకి ఖచ్చితంగా నష్టం. అతను ఇక్కడ ఉండకూడదు. వీలైనంత త్వరగా అతని మీద మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. హరివోం అని అంటారు. ఇంతలో అలా తేజస్వి మాటలు విని, ఖచ్చితంగా ఆ అమ్మాయి విషయంలో నేను జాగ్రత్తలు తీసుకోవాలి, నేను ఆమెకి ఖర్చు పెట్టనివ్వకుండా ఆమెకి ఎటువంటి విధంగానూ సహాయం చేయనీయకుండా నా భర్తని నేను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి అని ఆమె అలా మనసులో అనుకుంటూ ఉంటుంది. తెరతో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.